फ्रेंड्स वीडियो प्लास्टिक वाटर टैंक एला फिटिंग से वीडियो तेसकदा फस्ट टाइम कम वीडियो चूसते मानल सब्सक्राइब चुस्को पकन बेल्का ऐक्टिवेटी इक चूँगी इधी टैंक की हॉल पाइंटन कोई टैंकल की नाग सैडल उठाएन टैंक निपल्स टैंकी अच्छे टू सैड मतमे आजिट कंपनी वे आधार कंपनी अन्ट दी फोर लेयर्स उन्यान చూడండి ట్యాంకి హెవీగా బానే ఉంది ఇంకా మనకి ట్యాంకి ఫిట్టింగ్ చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు అంగుళం సిపివిసి ఎల్బోల్ అన్నమాట చూడండి ఇ వచ్చేసి ట్యాంకి నిప్పల్స్ సిపివిసి ఇది కూడా సేమ్ ట్యాంకి నిప్పల్ అన్నమాట ఒకటి డెలివరీకి ఇంకొకటి ట్యాంకి డస్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్యాంకి కడుక్కోవడానికి అయితే రెండు నిప్పల్స్ అయితే ఫిట్టింగ్ చేయాలి ఇది వచ్చేసి అంగుళం సిపివిసి ఎఫ్టీ అన్నమాట ఈ ట్యాంక్ నిప్పల్స్ కి వీటితోనే ఫిట్టింగ్ చేస్తారు ఇది వచ్చేసి అంగుళం సిపివిసి టీర్ అన్నమాట డెలివరీకిను పైన హెయిర్ పైప్ కి రెండు టీ బండ్లు అయితే కావాలి ఇదైతే షలాక్ అన్నమాట ట్యాంకికి అయితే పూయడానికి అయితే తిప్పించాం ఇది వచ్చేసి అంగుళం కప్లింగ్లు పైపులు ఏమైనా జాయింట్లు పడే అవకాశం ఉండొచ్చు మళ్ళీ తర్వాత షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం కుదరదు కదా అందుకని ముందుగానే తెప్పించామన్నమాట అంగుళం కప్లింగ్లు ఇది వచ్చేసి అంగుళం సిపివిసి ఎంటీఏలు మనకి వాల్ ఒకటి బిగాలి కదా ఆ వాల్కి అయితే ఇవి అయితే ఫిట్టింగ్ చేయాలి ఇది వచ్చేసి దారం ఇది వచ్చేసి సిపివిసి గమ్మ అన్నమాట ట్యాంకి ఫిట్టింగ్ చేయడానికి ఫిట్టింగ్స్ అయితే కావాలన్నమాట ట్యాంకి ఫిట్టింగ్ చేయడానికి పొజిషన్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ చూడండి అంగుళం పైపు డెలివరీ పైప్ అన్నమాట ఇది మనం ట్యాపుల్లోకి వెళ్ళే పైపు ట్యాంక్ కనెక్షన్ ఇచ్చేది ఇది వచ్చేసి ముప్పాదిక పైపు మోటార్ పైప్ అన్నమాట ఇది అంగుళం డెలివరీ పైపు చూడండి ట్యాంకీకి హోల్ వేసే పాయింట్ అన్నమాట చూడండి అక్కడే మనం హోల్ అయితే వేసుకోవాలి హోల్ వేసుకొని దీనికైతే కనెక్షన్ ఇప్పుడు ఈ డ్రిల్లింగ్తో ట్యాంకీకి హోల్ వేద్దాం ట్యాంక్ కడుక్కోవడానికి ఇంకో హోల్ అయితే ఇప్పుడు వేసేద్దాం ఈ హోల్ ఎందుకంటే మనం ట్యాంకి వాటర్ ఫుల్ అయినప్పుడు వాటర్ అనేది బయటికి రావడానికి ఇంకో హోల్ అయితే వేయాలన్నమాట ఈ హోల్ వచ్చేసి మోటార్ దగ్గర నుండి వచ్చే వాటర్ వచ్చే పైపు ఈ ట్యాంకిలోకి పడే విధంగా ఉండాలి కాబట్టి ఇక్కడైతే ఇంకో హోల్ అయితే వేయాలి హోల్స్ వేయడం అయితే పూర్తయిందనమాట ఇప్పుడు ట్యాంకి నిప్పల్స్ అయితే బిగిద్దాం ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ట్యాంకీలకి నిప్పల్స్ అనేవి బిగించాలంటే రెండు వైపుల నుండి ఫిట్టింగ్ అయితే చేయాలన్నమాట మనం హోల్స్ వేసిన డస్ట్ అయితే పడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే క్లీన్ చేద్దాం ఇప్పుడు ఈ ట్యాంకి నిప్పల్ని అయితే ఫిట్టింగ్ చేద్దాం నట్ని అయితే ఊడదీద్దాం చూడండి మధ్యలో వాచర్లు అయితే ఉంటాయి ఒక వాచర్ ట్యాంకి లోపల ఇంకో వాచర్ వచ్చేసి ట్యాంకి బయట అయితే ఫిట్టింగ్ చేయాలి ఫిట్టింగ్ చేసేద్దాం ఇప్పుడు ఈ షలాక్ని అయితే తీసుకొని ట్యాంకీకి అయితే ఆ హోల్ చుట్టూ అయితే పూద్దాం కొంతమంది షలాక్ కూడా లేకుండా డైరెక్ట్గా అయితే బిగిస్తారు అదే షలాక్ కానీ లేదా గమ్ము కానీ అయినా పెట్టైనా ఫిట్టింగ్ చేయొచ్చు అంటే పని అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది షలాక్ లేదా గమ్ పూయడం వల్ల
ట్యాంకీ లోపల కూడా ఈ షలాక్ అనేది పూసేద్దాం. ఇప్పుడు వాచర్కి ప్లస్ ట్యాంకీకి రెండింటికి, అంటే ఇలా పూయడం వల్ల లీక్ అనేది అసలు ఉండదన్నమాట. పైపు రించితో ఫుల్ టైట్ అయితే చేద్దాం. మరీ టైట్ కూడా వేయకూడదు అన్నమాట, ఎందుకంటే ఆ లోపల ఉన్న వాచర్లు ఉన్నాయి చూడండి, రబ్బర్ వాచర్లు, ఇవి సాగుతాయి అన్నమాట. పైపు రించితో ఫుల్ టైట్ వేసిన తర్వాత ఈ షలాక్తో అయితే పుయ్యాలన్నమాట. ఇంకో నిప్పులు కూడా ఫిట్టింగ్ చేసేద్దాం షలాక్ పూసి. అంగుళం ఎంటీఏకి కూడా దారం షలాకేసి వాల్కి అయితే ఫిట్టింగ్ చేసేద్దాం. ఇది అంగుళం ఎఫ్టీ అన్నమాట చూడండి, లోపల వాచర్ కూడా ఉంది. ఇప్పుడు దీనికైతే దారం వేసి ఫిట్టింగ్ అయితే చేద్దాం. వాచర్ ఉంది కాబట్టి అసలు మామూలుగా దారం కూడా అవసరం లేదు, అయినా కానీ దారం వేసి మనం షలాక్ వేసామనుకోండి పర్ఫెక్ట్ ఉంటుంది జాయింట్ అనేది. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్యాంకీకిను డెలివరీ పైప్ అయితే మధ్యలో వాల్ అయితే ఫిట్టింగ్ చేయాలి. గమ్ అయితే పూసి ఇప్పుడు పైప్కిను వాల్కి అయితే ఫిట్టింగ్ చేద్దాం. మనం ట్యాంకీ నుండి డెలివరీ పైప్కి మధ్యలో అయితే వాల్ అయితే ఉండాలన్నమాట, ఎందుకంటే మనం ట్యాప్లు ఎప్పుడైనా రిపేర్ వచ్చినా కానీ వాల్ అనేది ఆఫ్ చేసుకొని మనం ట్యాప్లు అయితే రిపేర్ చేసుకోవచ్చు. చూడండి గమ్ అయితే ఇలా పూసి వాల్ అనేది ఫిట్టింగ్ చేద్దాం, అంటే మామూలుగా పొజిషన్ని బట్టి మనం వాల్ అనేవి పెట్టుకోవాలన్నమాట. వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు స్పీడ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ టీ బెండ్ అనేది ఎందుకంటే మనకి ట్యాంకీ దగ్గర అయితే హెయిర్ పైప్ లేపడానికి మధ్యలో టీ బెండ్ అనేది వేయాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ బటన్ మీద ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
కొంతమందైతే టీ బండ్ దగ్గరే స్ట్రైట్గా అయితే పైప్ అనేది లేపుతారు, హెయిర్ పైపు. మనం ఏంటంటే ట్యాంకీకి ఆనుకొని అయితే వెళ్తుందనమాట ఈ పైప్ అనేది. చూపిస్తాను ఇప్పుడు మీకు. అంటే ఇలా పైప్ అనేది వెళ్ళడం వల్ల ట్యాంకీకి ఆనుకొని బాగా పని అనేది నీట్గా అయితే ఉంటుంది. హెయిర్ పైప్ అనేది ఇంకా గమ్మేసి ఫిట్టింగ్ చేద్దాం. దీంతో అయితే ఇక డెలివరీ పైప్ సెక్షన్ అనేది ఇంకా అయిపోతుంది. ఇది వచ్చేసి సెక్షన్ పైప్ అన్నమాట. మోటార్ నుండి ట్యాంకీకి వచ్చే వాటర్ పైప్ అన్నమాట సెక్షన్ పైప్ అంటే. సెక్షన్ పైప్ అనేది కూడా ఫిట్టింగ్ చేద్దాం. చూడండి కనెక్షన్ అయితే అయిపోయింది. మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది వచ్చేసి వాల్ అన్నమాట మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి. డెలివరీకి ట్యాంకీకి మధ్యలో వాల్ అయితే ఉండాలి. చూడండి ఇక్కడ నుండి ట్యాంకీకి కనెక్షన్ అయింది. ఇక్కడ నుంచి హెయిర్ పైప్ అనేది పైకి అనేది ఉండాలి. హెయిర్ పైప్ వలన వాటర్ అనేవి స్పీడ్గా అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడైతే చూడండి ఎఫ్టీఐకి డమ్మీ అనేది వేసాము. అంటే కొంతమంది వాల్స్ కూడా బిగించుకుంటారు, ఇవి అయితే తక్కువలో అయిపోతుంది. మధ్యలో వాచర్ ఉండిద్ది కాబట్టి లీక్ అనేది ఉండదు. చూడండి ఫ్రెండ్స్ ట్యాంకీ అనేది ఫుల్ అయింది. చూడండి వాల్ అనేది ఆన్ చేసేద్దాం. ఇంకా ట్యాప్లు కూడా ఆన్ చేసేద్దాం. చూడండి స్టార్టింగ్ అయితే హెయిర్ వస్తుంది. మనం హెయిర్ పైప్ లేపడం వల్ల ఈ హెయిర్ అనేది పోతుంది, వాటర్ అనేవి ప్రెజర్గా వస్తాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వాటర్ ట్యాంక్ ఎలా ఫిట్టింగ్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.